జమ్మూ కశ్మీర్ లో భారీ హిమపాతం అందరినీ ఆకట్టుకుంటోంది. మనకు వింటర్ సీజన్ ప్రారంభం కాకముందే జమ్మూలోని చల్లని వాతావరణం మనసుకు హాయి గొలుపుతోంది. మంచు వర్షంతో హిమాలయ రాష్ట్రాలు శ్వేతవర్ణం అందుకున్నాయి. జమ్మూ కశ్మీర్తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో గత 4 రోజులుగా భారీగా హిమపాతం నమోదవుతోంది. శ్రీనగర్లోని అనేక ప్రాంతాలను తొలకరి మంచు పలకరించింది. రజౌరి, సోన్మార్గ్లో రోడ్లపై అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఇప్పటికే అధికారులు క్లీనింగ్ చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్తో పాటు గంగోత్రి, యమునోత్రి క్షేత్రాల్లోనూ భారీగా మంచు కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని కులు, మనాలి మంచు వర్షంతో తడిసి ముద్దవుతున్నాయి. ప్రఖ్యాత కల్పా పర్వతాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. మంచు పెరగడంతో హిమాచల్కు పర్యాటకుల తాకిడి పెరిగింది. టూరిస్టులు మంచులో కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక భారీ మంచు వర్షంతో జమ్మూ కశ్మీర్లో జనజీవనం స్తంభించింది.